టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో బాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరినప్పటికీ కేవలం 2 రోజుల కస్టడీకి మాత్రమే న్యాయస్థానం అనుమతినిచ్చింది. మరోవైపు ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో చంద్రబాబు విషయంలో రోజు రోజుకి ఏం జరుగుతుందా అన్న టెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. Thank you.